బీహార్ లో సిద్దికి అనే ఒక వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పెట్టి దాదాపు 15 లక్షల దాకా సంపాదించాడు. అయితే ఇందులో ఏముందిలే పెద్ద వింత అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు సంగతి. ఆ వీడియోస్ అన్ని కూడా ఫేక్ వీడియోస్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సుమారు 500 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఆ యూట్యూబర్ మీద వేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. బీహార్ కి చెందిన సిద్దికి అనే ఒక వ్యక్తి వృత్తిపరంగా సివిల్ ఇంజనీర్, కానీ సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని వీడియోస్ కూడా పెడుతుంటాడు. ఆ ఛానల్ పేరు FF న్యూస్. ఆ ఛానల్ ద్వారానే ఎప్పుడు న్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేస్ మీడియాలో హల్చల్ చేసిందో, సిద్దికి కూడా తన FF న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ కంటెంట్ మీద వీడియోస్ చేశాడు. అయితే ప్రతి వీడియోలో కూడా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వెనకాల అనేక మంది వ్యక్తులు ఉన్నట్టు ఆరోపణలు చేశాడు. మరియు సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు విషయంలో మహారాష్ట్ర సీఎం అయిన ఉద్ధవ్ థాక్రే, అతని కొడుకు ఆదిత్య థాక్రే పేర్లను కూడా కొన్ని వీడియోల్లో ప్రస్తావించాడు. ఈ కారణంగానే అతడిని ఒకసారి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీసులకి సహాయం చేయాలని పోలీసులు బెయిల్ మీద విడుదల చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన సిద్దికి ఆ తర్వాత కూడా అనేక వీడియోలు చేయడం జరిగింది. అందులో కొన్ని వీడియోలు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మీద కూడా చేశాడు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తిని అక్షయ్ కుమార్ కాపాడుతున్నట్టు, ఇండియా నుండి కెనడాకి పంపించేందుకు అక్షయ్ కుమార్ రియాకి సహాయం అందిస్తున్నట్టు కొన్ని వీడియోల్లో పేర్కొన్నాడు. ఈ విషయం మీదే అక్షయ్ కుమార్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో కూడా చర్చలు జరిపినట్టు వీడియోల్లో చెప్పాడు. అయితే ఈ వీడియోలు అక్షయ్ కుమార్ కంటపడ్డాయి. ఈ బేస్లెస్ మరియు ఫాల్స్ వీడియోలు చేసినందుకు గాను 500 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఈ యూట్యూబర్ మీద వేయడం జరిగింది. సిద్దికి విషయానికి వస్తే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మీద ఎక్స్క్లూజివ్గా చేసిన కొన్ని వీడియోస్ ద్వారా సుమారు 650,898 రూపాయలు సంపాదించాడు. ఇక వాటికి రిలేటెడ్ కొన్ని వీడియోస్ చేయడం ద్వారా మొత్తానికి 15 లక్షల రూపాయల వరకు సంపాదించాడు. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటకు తెలుస్తాయని అనుకున్నారు, కానీ ఇప్పటివరకు తెలియలేదు. అది సుశాంత్ సింగ్ డెత్ కేసు నుండి డ్రగ్స్ కుంభకోణంగా మారి దాదాపు ఆ కేసు కనుమరుగైపోయింది. సుశాంత్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.